70 లక్షల విలువైన గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్ అయింది. శంషాబాద్ ఎస్ఓటీ కొత్తూరు పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా పోలీసుల అదుపులో 5 మంది గంజాయి స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 2.10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ పి జగదీశ్వర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. मुंदर ट्रक या गुड मॉर्निंग ఈరోజు మన సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ శంషాబాద్ జోన్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ మరియు రవి సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్ ఒక స్పెసిఫిక్ ఇన్పుట్ మీద ఇట్లా గాంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఒకటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. సో ఇమీడియట్గా కొత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీధర్ వాళ్ళ డైరెక్షన్లో మొత్తం ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎక్స్చేంజ్ జరుగుతుందన్నమాట. వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఈ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా దొరికిన సమాచారం ప్రకారం యాజ్ పర్ ది అవైలబుల్ ఇన్పుట్స్ ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకు సీలేరు ఏరియా ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి సంబంధించిన దగ్గర నుంచి రవి నాగరాజు అనే వ్యక్తులు ముఖ్యంగా దీన్ని అక్కడ ఫారెస్ట్ నుంచి లోడ్ చేసుకొని దీన్ని అల్టిమేట్గా మహారాష్ట్రకు చెందినటువంటి చందేకర్ బాలు ఇంకో అతను గణేష్ నిలోకర్ అని రాజేంద్ర అని. సో వీళ్ళు ఇంటర్న్ ఈ గంజాను దాదాపు మనకు మీరు చూసిరు ఇప్పుడు 214 కిలోలు అంటే 107 ప్యాకెట్లు ఒక్కొక్క దాంట్లో 2 కిలోలు ఉంది. ఇది వాళ్ళు ఒక 3000 రూపాయలు కొనుక్కుంటారు ఏది ఫారెస్ట్లో కల్టివేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని సబ్సిక్వెంట్గా దీన్ని 20000 కస్టమర్ను బట్టి నీడీ కస్టమర్ ఉంటే ఇంకెక్కువ కూడా అమ్ముతారు. మీకు హైదరాబాద్లో తెలుసు 50000 పెట్టి కొనేటోళ్ళు కూడా ఉన్నారు. గాంజా దొరకనప్పుడు వేరే డ్రగ్స్ దొరకనప్పుడు డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో అక్కడి నుంచి లోడ్ చేసుకుని రావడంలో రవి నాగరాజ్ అనేటి వాళ్ళు లోకలర్స్ కొంతమంది సాయంతో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారనమాట. లోకల్ ఉన్నటువంటి ఎందుకంటే వాళ్ళకి టెరెన్ ఐడియా ఉంటుంది, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉండదు, ఎటు నుంచి వస్తే పోలీస్ చెక్ ఉంటుంది. సో ఒక ఏర్పడి సో డబ్బులు సంపాదించాలన్నది కామన్ ఆబ్జెక్ట్ అందరికి, ఎందుకంటే ఈజీ మనీ అలవాటు పడ్డది. దాంట్లో భాగంగా ఈరోజు
మన తిమ్మాపూర్ దగ్గర ఎక్స్చేంజ్ అంటే వీళ్ళ బండ్ల నుంచి మహారాష్ట్ర బండ్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రెండు వెహికల్స్కి మార్చుకునే క్రమంలో